కన్నడ భక్తుల ఆరాధ్య దైవం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు రాయచోటి పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు ఆలయంలో యాగశాల ప్రవేశం, గణపతి పూజ, కంకణ దీక్ష, పరివార దేవతల పూజలు వైభవంగా నిర్వహించారు. అనంతరం వీరశైవ భక్తులు, వేద పండితులు, నందుల మఠం శశిభూషణ సిద్ధాంతి వారి శిష్యాగణ నేతృత్వంలో మంత్రోచ్చారణలు, రకరకాల విన్యాసాలు, నృత్య ప్రదర్శనల మధ్య ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు. ఈ బ్రహ్మోత్సవాలలో కన్నడ భక్తులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరైన భక్తులకు ఆలయ చైర్మన్ పోలంరెడ్డి విజయమ్మ, పర్యవేక్షణ అధికారి రమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పోలంరెడ్డి దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. సమప్రభ నిర్విఘ్నం గురవే దేవ సర్వకార్యేషు సర్వదా అనే నామదేవతో ప్రప్రథముగా ఆ గణపతిని మనసులో ధ్యానించి మహారుద్ర భద్ర రాజోడి వీరభద్ర మహమ్మదే మహమ్మదే మహారుద్ర ఏమయ్యా ఏమయ్యా కంటిన్యూ అవుతాడు అట్లా ఈరోజు వీరభద్రుడు బ్రహ్మోత్సవాలకు వాహనముగా స్వీకరించిన ఆ వీరభద్రుడు ఈరోజు ఆ వీరభద్రుడు ఆ నందీశ్వరుడికి ఆజ్ఞ చేసి నందీశ్వర కైలాసములో వ్యవహారం చేసి ఈరోజు వీరభద్రునికి భద్రకాళి మాతాకి